ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం సరిగా కొనుగోలు చేయటం లేదని, కావాలనే ఐకేపీ సిబ్బంది కాలియాపన చేస్తూ నష్టపరుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వరిధాన్యం సరిగా కొనుగోలు చేయటం లేదని రైతులు ఆందోళనకు దిగటంతో అక్కడికి చేరుకున్న సీసీ మంగ్యా నాయక్పై వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ గౌడ్పై రైతులు మండిపడ్డారు. ఏపీఎం మల్లేశంకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ మొగిలి చొరవ తీసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పొల్లు లేకుంటే 42 కిలోలు పొల్లు, ఉంటే 44 కిలోలు దూకం వేస్తున్నారని, ఇలాగైతే తాము నష్టపోతామని రైతులు మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. గవర్నమెంట్ ఆ సీట్ తీసే వాళ్ళకి చెప్పాలి. వేరే వాళ్ళు కొనుగోలు కేంద్రానికి రైతులు వడ్డు తీసుకొస్తే వాటికి ఎగవస్తే 42 కిలోలు, ఎగవేయకుంటే 44 కిలోలు అయినా రైతు ఒక పేపర్ రాసి వాళ్ళు అన్లోడ్ అయ్యేదనుక రైతుదే జిమ్మదారని రైతులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దానికి తక్షణమే గవర్నమెంట్ కూనుకొని కాలం కూడా నెత్తి మీదకి వచ్చింది కాబట్టి, రోణి ఖర్చు వచ్చింది కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్లు కొనుగోలు కేంద్రంలో రోజుకు 4 లారీల దాకా దాదాపు పోతే ఇవి మినిమం 15 రోజులు పడతాయి ఈ వడ్లు ఖాళీ కావాలంటే. అట్లాంటి దాన్ని అదే 41 కేజీ పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం.